అంటే ప్రజలు ఆ మాయకి లొంగిపోయారు అనుకుంటారు కదా. లేకపోతే ఈయన చేసింది ఏముంది? ఇప్పుడు సకల జనులు చేసినారు, విద్యార్థులు చేసినారు, ఉద్యోగస్తులు చేసినారు, ఆర్టీసీ కార్మికులు చేసినారు, సింగరేణి కార్మికులు చేసినారు, ఆబాల గోపాలం చేసినారు, ఇప్పుడు కళాకారులు చేసినారు, కుల సంఘాలు చేసినాయి, ఇప్పుడు ప్రజా సంఘాలు చేసినాయి, రాజకీయ పార్టీలు చేసినాయి. ఈయన ఒక్కడే చేసింది కాదు కదా. ఈయన ఇంగ్లాండ్ ఇంకొకటి, ఈయనకి ఎట్లుంటుంది అంటే ఎప్పుడు కూడా ఆయన ఇష్టపడడు తెలంగాణ తొందర రావాలని ఇష్టం ఉన్నట్టు నాకు అనిపించదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మిలియన్ మార్చ్ పెడితే ఆయన బలపరచలే, ఆయన అడిగిపోతే ఆయన మీద తిరగబడ్డరు ఉద్యమకారులు. అక్కడ సాగర్ మార్చ్ పెడితే రాత్రి వరకు ఉండి రాత్రి 8 గంటలకు నా మద్దతు కూడా ఉందంటాడు. ఒక లారీ నిండా జెండాలు తెచ్చి నాయటంటోళ్ళు జనాన్ని తీసుకొని పోతే ఆ జనాన్ని వాళ్ళ జనాన్ని చేతికి ఓ జెండా అందిస్తే ఏదో జెండా పట్టుకొని జనం వచ్చిండ్రు. అది ఆయనకు ఒక అంటే ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజిక్గా ఇది ఏదో నా చేతులని. దానికి కోదండరాము గారు కూడా ఆయన మాటను ఎప్పుడు తీసేయలేదు. ఇవాళ కోదండరాముని ఆయన తీసేసి ఉండొచ్చు, ఇవాళ ప్రజెంట్ పరిస్థితుల్లో ఆయన కోదండరాముని లెక్క చేస్తలేడు, ఆయన మీద కూడా దాడులు చేస్తున్నారు. కానీ ఆ రోజు నాయటంటోడు నేను తెలుగుదేశాన్ని విడిచిపెట్టిన, ఒక 46 మందికి నాయకత్వం వహించిన, నేను నాయకత్వం వహిస్తే ఇప్పుడు ఎక్కడ తెలంగాణ తెలుగుదేశం ఫోరం ముందలిపోతుందని చెప్పని నా మీద యూనివర్సిటీలో దాడి చేపించిండు ఈయననే, ఇంకెవరు కాదు. సరే దాన్ని బయట ఎందుకు పెట్టాలని ఊరుకున్నాను. ఐక్యత దీక్ష పెట్టి మేము 4 కలిసి అంటే మేము ఆ రోజు రాజీనామాలు చేసి స్పీకర్ ఛాంబర్కు పంపించినాము. మా రాజీనామాలు 102 మంది రాజీనామాకు దారి తీసిన, ఈయన చేసిన ఉద్యమంలో ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున రాజీనామాలు జరగలేదు. నేను 4 చేసిన మీకు తెలుగుదేశంలోనే అంత మద్దతు రాలేదు కదా. ఎందుకంటే మీరు ఒకసారి ఒక్కటి అసెంబ్లీలో మీరు దీక్ష చేసిన సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యులు ఎవరు మీ దగ్గర? ఇప్పుడు అదే ఉన్నది. ఇప్పుడు ఏమిందంటే నా ఎంబడి 4 వచ్చిండ్రు మొట్టమొదట. ఈయన ఏం చేసిండు, ఈ 4కి ఇంకో 4 తోడైతే ఇంకో 8 తోడైతే ఆయన దగ్గర ఉన్నది కేవలం 10 మంది. మాకు ఒక 20-25 మళ్ళీ ఆఖరికి వచ్చి మొత్తం ఈ నెంబర్ ఉందంలే అని చెప్పి ఇట్లా అంటే మొత్తం ఉద్యమం నా చేతకి వెళ్ళిపోతుందని చెప్పి ఉన్న 4 ముగ్గురిని తీసుకొని పోయిండు. ఇప్పుడు ఆయనకు నేను ఉద్యమం చేస్తున్నా, ఆయన ఉద్యమమే చేస్తున్నాడు. కేసీఆర్ ఆయన కేసీఆర్ గారు ఆయన మొట్టమొదటి నుంచి చెప్తున్నారు, ఆయన ఎక్కడా కూడా నేను నా రాజకీయ వ్యూహాలతోనే తెలంగాణ సాధించుకోవాలి అనే మాట కూడా ఆయన చాలా నిజాయితీగా ఓపెన్గా చెప్పారు కదా. ఆయన ఏమి రాజకీయాల వ్యూహాలతోటి తెలంగాణ సాధించుకోవాలనేది కాదు. ఎత్తుగడ బీజేపీలో బీజేపీకి అంటే ఎత్తుగడలనేది కాదు, నిజాయితీ ఉన్నది బీజేపీలో, ఒక పట్టుదల ఉన్నది తెలంగాణ చిన్న రాష్ట్రాలకు కట్టుబడి ఉన్నది. అందుకోసమని బీజేపీ మద్దతు ఇచ్చింది అంతేగాని ఈయన చూసి కాదు. ఈయన ఆఖరికి ఒక్కసారి ఎంత కాడికి పోయిందంటే రాయల తెలంగాణ కూడా ఒప్పుకునేటందుకు సిద్ధమైండు, కానీ బీజేపీ ఒప్పుకోలేదు. సుష్మా స్వరాజ్ గారు నిర్ద్వందంగా కాంగ్రెస్ వాళ్ళు పోతే తిరస్కరించేసింది. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు కానీ రాజ్నాథ్ సింగ్ గారు కానీ మాకు రాయల తెలంగాణ మేము లేదు, 10 జిల్లాలతో కూడా హైదరాబాదు రాజధాని కూడా తెలంగాణనే మాకు కావాలని చెప్పని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అందుకోసం ఈరోజు ఈయన సిద్ధహస్తుడు, తిమ్మిని బొమ్మిని చేయడంలో సిద్ధహస్తుడు. ఇలా నిజానికి చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీని కలిసినందుకు పోయిండు ఢిల్లీలో. కృతజ్ఞత చెప్పడం తప్పేముంది, ధన్యవాదాలు చెప్పడంలో ఆయన బాధ్యత చెప్పిండు. కానీ ఆ పక్కనే ఉన్న సుష్మా స్వరాజ్ పిన్నమ్మ 23 నిమిషాలలో భయానకమైన వాతావరణం పార్లమెంట్లో ఉంటే ఆమె చాకచక్యంగా 23 నిమిషాల్లో తెలంగాణ బిల్లు పాస్ చేపించిన ఘనత ఆమెది. ఆమెను ఎందుకు గెలవడు? ఈయన నీచ నికృష్ట బుద్ధి అక్కడనే బయటపడుతుంది. అది ఒక ఎత్తుగడ అనుకోవచ్చు కదా, అది ఎన్నికల సమయం. అది ఎన్నికల సమయం కాదండి, ఎన్నికల సమయం ఎన్నికల కనీసం అంటే విశ్వాస ఘాతుకమే కదండి. ఇంకొకటి దానికి విశ్వసనీయత లేదు కదా ఆయనకు. అంటే ఒకవేళ తెలంగాణ లబ్ధి పొందిన వాళ్ళను వెన్నుపోటు పొడిచినట్టే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైతే నీకు మాట ఇచ్చి మద్దతు ఇచ్చి తెలంగాణ తీసుకొని వచ్చినారో ప్రజలకు, వాళ్ళను నీవు విస్మరించినట్టే కదా. ఇవాళ ఇంతమంది మనం చెప్తున్నానండి, ఇంతమంది అంటే 2 సంవత్సరాలు అయింది పాలన వచ్చి ఇంతమంది ఆత్మబలిదానం చేసుకున్న ఉన్నారు, ఏ కుటుంబానికి నువ్వు సరిగ్గా సాయం అందించినావని? అది 2 ఏళ్ల తర్వాత కానీ నీకు వాళ్ళు జ్ఞాపకం రాలేదు. నీ ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నానండి, నువ్వు ఏదో ఇంత డబ్బు ఇచ్చినది అనేది కాదు, ఎప్పుడు ఇచ్చినావు, ఎంత ఎందుకు ఇంత సమయం తీసుకున్నావు, ఎందుకు వాళ్ళకు ఉద్యోగాలు చేయడంలో ఇంత జాప్యం చేసినావు, కనీసం వాళ్ళ ఇండ్లలో పోయి పరామర్శించవచ్చు కదా ముఖ్యమంత్రిగా. ఎప్పుడైనా జిల్లాలకు పోయినప్పుడు అప్పుడు వాళ్ళతో కలిసి ఒక పూట భోజనం చేయొచ్చు కదా.
వాళ్ళను వాళ్ళ పుణ్యాన్నే ఇవ్వాలి. నేను కుర్చీలో కూర్చున్నా ఈ ముఖ్యమంత్రి కుర్చీలు అని చెప్పని కృతజ్ఞత భావన ఉండాలి. ఎగ్జిట్ పీజీ అన్నట్టు ఇవ్వాలి. నిజానికి చెప్పాలంటే ఎంత బాధ కలుగుతూ ఉంది ఈ ముఖ్యమంత్రి చెప్పిన దానికి, ప్రజలు ఓట్లు వేసిన దానికి. ఇవాళ ఒక రిక్షా పుల్లర్ కానీ ఒక ఆటో డ్రైవర్ కానీ తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్పించుకోవాలి, నా పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పని సంపాదించిందంతా పిల్లల చదువుకు దోషిపెడతా ఉన్నాడు. ఇవాళ నేను ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇవాళ నువ్వు కేజీ టు పీజీ నీకు ఆలస్యమవుతుంది కదా, ఏ పిల్లలైతే ఏ ప్రైవేట్ స్కూల్లో అయితే డబ్బులు కట్టి చదువుతున్నారో వాళ్ళ ఫీజులు అన్నింటినీ రీఎంబర్స్ చేయి.